ఈరోజు నిజంగా చెండూరు పట్టణానికి ఒక సుదినం ఎందుకంటే ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒకటి రెండు కాదు 40 కోట్ల రూపాయల శంకుస్థాపనలు ఈరోజు మీ కళ్ళ ముందే ఇక్కడే వేసుకున్నాం అందులో ముఖ్యంగా మొట్టమొదటిది మీరు ఈ పట్టణం యొక్క మెయిన్ రోడ్ నేను మొట్టమొదటిసారి మొన్ననే చెండూరుకి వచ్చింది ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ సందర్భంగా వచ్చాను నిజంగా ఒక మున్సిపాలిటీ అయినప్పటికీ ఒక మేజర్ గతంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ రహదారి చూస్తే నచ్చలేదు ఆ రోజే ఎమ్మెల్యే గారు అన్నారు మరి అన్నాయి తప్పకుండా వెంటనే మనం ఈ రహదారిని సుందరీకరించాలి ఒక మంచి మీడియన్ కట్టాలి చక్కటి హైమాస్ లైట్లు పెట్టాలి చక్కటి పచ్చదనం పెంచాలి అంటే దాని కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ రోజు ఇప్పుడే శంకుస్థాపన చేసినాం రాబోయే 4-5 నెలల్లోనే ఒక కొత్త అందమైన చెండూరును మీకు పరిచయం చేసే ప్రయత్నం కూడా తప్పకుండా బలంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేవలం మెయిన్ రోడ్ ఒకటే కాకుండా చెండూరు పట్టణంలోని 10 వార్డులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు అదే విధంగా సీసీ మోరీల నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలకు కూడా ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటు చెండూరు పట్టణంలో ఒక చక్కటి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అంటే ఒకటే చోట ఒక పద్ధతి ప్రకారం ప్రస్తుతం నాకు తెలిసైతే కూరగాయలు రోడ్డు మీద ఎక్కడో కింద పెట్టి అమ్ముతూ ఉండింటారు అట్లా కాకుండా మంచి ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టి ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా సవ్యమైన వసతి కల్పించాలనే ఉద్దేశంతో 2 కోట్ల రూపాయలతో ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం దాంతోపాటు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఒక 50 లక్షల రూపాయలతో మున్సిపాలిటీ కొంత ఆదాయం వచ్చే విధంగా అదేవిధంగా చిరు వ్యాపారులందరూ ఒకటే దగ్గర ఉండే విధంగా ఒక 50 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం మరొక 2 కోట్ల రూపాయలతో మన మున్సిపల్ చైర్మన్ గారు వారి కార్యవర్గం వారి పాలకవర్గం అందరూ కూడా మరి కూర్చోవడానికి సమావేశాలు పెట్టుకోవడానికి ప్రజల సమస్యలు స్వీకరించడానికి పరిష్కరించడానికి ఒక మంచి వేదిక ఉండాలనే ఉద్దేశంతో 2 కోట్ల రూపాయలతో కొత్త మున్సిపల్ భవనానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఈ రకంగా మొత్తం 40 కోట్ల రూపాయలతో ఈ ఒక్కరోజే శంకుస్థాపనలు చేసుకున్నాం ఈ మాట నేను గుచ్చిగుచ్చి ఎందుకు చెప్తా ఉన్నా పట్టిపెట్టి ఎందుకు చెప్తా ఉన్నా అంటే పట్టించుకునే శాసనసభ్యుడు ఉంటే పట్టించుకునే ప్రజాప్రతినిధి ఉంటే ప్రజల కష్టాలు అర్థమైన వాళ్ళు ఉంటే ఇంత వేగంగా పనులు జరుగుతాయని చెప్పడానికి మాత్రమే నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యుడై కేవలం 60 రోజులు అయింది నవంబర్ 6 నాడు ఎన్నిక ఫలితం వచ్చింది ఈరోజు జనవరి 6 60 రోజుల్లోనే ఈరోజు అభివృద్ధిలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మంత్రుల పర్యటనలు విరివిగా జరుగుతూ ఉన్నాయి నేను ఎన్నికల సమయంలో ప్రకటించినాను ఈ నియోజకవర్గాన్ని ప్రభాకర్ రెడ్డి గారితో పాటుగా బాధ్యతగా దత్తత తీసుకుంటాను పనిచేస్తానని చెప్పాను ఇది 2 నెలల్లో ఇది రెండోసారి నేను కూడా ఇక్కడికి రావడం 2 నెలల్లో 2వసారి ఇక్కడికి వచ్చినాను రావడం ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పోవడం లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం సుదీర్ఘంగా అందరం మంత్రులం కలిసి ప్రతి డిపార్ట్మెంట్ సమీక్ష చేసినాం రహదారుల పరిస్థితి ఏంది R&B రోడ్ల పరిస్థితి ఏంది పంచాయతీరాజ్ రోడ్ల పరిస్థితి ఏంది మున్సిపాలిటీ పరిస్థితి ఏంది విద్యుత్ శాఖ పరిస్థితి ఏంది ఇరిగేషన్ పరిస్థితి ఏంది ట్రైబల్ వెల్ఫేర్ పరిస్థితి ఏందని చెప్పి 6 మంత్రులం వచ్చి దినమంతా కూర్చొని జగదీశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో మొత్తం సమీక్ష చేసి ఆనాడు వాగ్దానాలు ఇచ్చిపోయినాము ఏమేం పనులు చేస్తామో స్పష్టమైన ప్రణాళిక ప్రకటించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిపోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు చెండూరు మున్సిపాలిటీలో ఇక్కడ 40 కోట్లు అక్కడ గట్టుప్పల్లో 8.91 కోట్ల రూపాయలతో అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేసి ఇక్కడికి రావడం జరిగింది 2 చేనేత సమూహాలు తెరట్కల్లో గట్టుప్పల్లో ఈరోజు అక్కడ శంకుస్థాపన చేసి వచ్చినాం భూమి పూజ చేసి వచ్చినాం దాంతోపాటు మరి ఇతర మంత్రులు గౌరవనీయులు పెద్దలు జిల్లా మంత్రివర్యులు జగదీశ్వరరెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో రకాల కార్యక్రమాలకి మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది నేను మీ అందరితో కూడా చేసే విజ్ఞప్తి ఒకటే చెండూరు పట్టణమైనా చౌటుప్పల్ పట్టణమైనా లేదా పూర్వ నల్లగొండ జిల్లాలో ప్రస్తుత సూర్యాపేట నల్లగొండ అదేవిధంగా యాదాద్రి జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీలను కూడా అన్ని పట్టణాలను కూడా బ్రహ్మాండంగా మార్చే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం నల్లగొండ జిల్లాలో మరి ఎన్నెన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయో దయచేసి గమనించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను పూర్వ నల్లగొండ జిల్లా ఒకనాడు నీళ్లకు అలమటించిన జిల్లా పక్కకు కృష్ణానది ఉన్నా తాగునీటి కోసం గోసబడ్డ జిల్లా తాగునీరు లేక భూగర్భ జలాల్లోంచి ఫ్లోరిన్ పైకి వచ్చి ఈ నల్లగొండ జిల్లా
బిడ్డల మొత్తం బొక్కలు వంకరపోయిన పరిస్థితి ఆనాడు ఉండేది కేసీఆర్ గారు రాకముందు. ఈరోజు ఇంటింటికి నీళ్ళిచ్చి మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ అనే సమస్యను శాశ్వతంగా తుడిచిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 65 ఏళ్లలో పరిష్కారం కాని సమస్య, బిందెలు పట్టుకొని కుండలు పట్టుకొని వీధి చివరికి పోయి కొట్లాడే పరిస్థితి లేకుండా, బోరింగ్ దగ్గర పోయి బోరింగ్ల కాడ యుద్ధాలు చేసే పరిస్థితి లేకుండా ఇంటి ముంగటే నల్లబెట్టి మా ఆడబిడ్డల కష్టాన్ని తీర్చింది కేసీఆర్ తప్ప మరో నాయకుడు కాదు. ఇవాళ అదే పద్ధతుల్లో మీకు ఈ ప్రాంతంలో సాగునీరు కూడా బ్రహ్మాండంగా అక్కడ మన రిజర్వాయర్ల ద్వారా లక్ష్మణాపురం కానీ అదేవిధంగా ఇతర రిజర్వాయర్లు శివన్నగూడెం ద్వారా కానీ తప్పకుండా మీకు మరి పెద్ద మొత్తంలో ఆ సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించేది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. తప్పకుండా మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో వాటిని కూడా సవ్యంగా పరిష్కరించే బాధ్యత మాది. మేము ఎన్నికల ముందొకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా మారిపోయే పార్టీ కాదు, మారిపోయే ప్రభుత్వం కాదు. ఎన్నికల ముందైనా ఎన్నికల తర్వాత అయినా ఏ మాట అయితే చెప్తామో దాన్ని నిలబెట్టుకునే దిశగా పనిచేస్తాం. చెండూరులో ఇంకా ఏమైనా వాగ్దానాలు ఇచ్చి ఉంటే కూడా, ఇప్పుడు ఇచ్చిన 40 కోట్లు కాకుండా ఇంకా ఏమైనా వాగ్దానాలు ఇచ్చి ఉంటే, ఇంకా ఏమైనా అసంపూర్తిగా సమస్యలుంటే వాటిని కూడా పరిష్కరించే బాధ్యత మేమే తీసుకుంటాం. మీ ఆశీర్వాదంతో తప్పకుండా వాటిని కూడా మేమే పరిష్కరిస్తాం. ఇక్కడ వచ్చిన మా ఆడబిడ్డలు కూడా ఆలోచించాలి. గతంలో ఎన్నడన్నా ఏదైనా ప్రభుత్వం పేదవారి పట్ల ఇంత శ్రద్ధతో ఇంత పూర్తి స్థాయి అవగాహనతో పనిచేసిందా ఆలోచన చేయండి. ఈరోజు పెద్ద మనుషులైన వృద్ధులకు 2000 రూపాయల పెన్షన్లు వస్తూ ఉన్నాయి. గతంలో కేవలం 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చేది, అది కూడా 200 రూపాయల పెన్షన్ వచ్చేది. ఈరోజు 46 లక్షల మందికి పెన్షన్ వస్తూ ఉంది, 2000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంది. వృద్ధులకు మాత్రమే కాదు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు ఇవన్నీ కూడా పెన్షన్లు మీకు అందుతున్న విషయం మీకు తెలుసు. గతంలో 29 లక్షల మందికి వస్తే ఈరోజు 46 లక్షల మందికి వస్తున్నాయి. గతంలో సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు అయితే ఈరోజు దాదాపు 11000 కోట్లు ఖర్చు అవుతున్నా కూడా కేసీఆర్ గారు ఒకటే అంటారు, పేదవాడి ముఖంలో చిరునవ్వు లేకపోతే ఆ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం కిందనే లెక్క, కాబట్టి పేదవారిని సంతోషపెట్టడమే ముఖ్యమైన లక్ష్యమనే ఉద్దేశంతో ఆయన మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం కూడా చేస్తూ ఉంటారు. అది మాత్రమే కాదు, ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటే సంస్కారవంతంగా ఈరోజు 1,116 రూపాయలు కళ్యాణలక్ష్మి పేరుతో ఇంటికి చెక్కు వచ్చి ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం భారతదేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే కేసీఆర్ కిట్టు ద్వారా వారిని ఆదుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. 12000 రూపాయలు మగబిడ్డ, 13000 రూపాయలు ఆడబిడ్డ పుడితే ఈ రకమైన సంస్కారవంతమైన ఆలోచనలు దేశంలో ఎక్కడా లేవు. మీ చండూరు పట్టణంలో కానీ, చండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో కానీ ఇటు పల్లె ప్రగతి అటు పట్టణ ప్రగతి కింద ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతాం, ఎన్నికలు వచ్చినప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు, కానీ పనిచేసే ప్రభుత్వం కోరుకునేది ఒకటే, పనిచేసే నాయకులు కోరుకునేది ఒకటే, ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటాం, ప్రజలు మాకు అండగా నిలబడాలని కోరుకుంటాం. మీరు ఆశీర్వదిస్తే రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఎక్కువగా డబుల్ స్పీడ్తో పనిచేస్తాం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, గతంలో పనిచేసిన వాళ్ళు నియోజకవర్గాన్ని అనాథ చేసి 4 ఏళ్ళు కనీసం ఇటు మర్రి చూడలేదు, తిరిగి రాలేదు. అట్లాంటిది ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు 60 రోజుల్లోనే మొత్తం తిరుగుతూ ఉన్నాడు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా తిరిగి అందరికీ ఒక అన్నగా ఒక సోదరుడిగా అండగా ఉండి తప్పకుండా మీకు ఏ కష్టం వచ్చినా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే వారు నాకు వచ్చి చెవిలో చెప్తున్నాడు ప్రభాకర్ రెడ్డి ఫిగర్తో, ఏం చెప్తుండే ఎరికేనా అన్న, ఆడికెళ్ళి చౌటుప్పలకి వెళ్ళి గట్టుప్పలు దాకున్న రోడ్డు 95 కోట్లు ఖర్చు అవుతుంది, దాన్ని కూడా చేస్తున్నామని చెప్పు, కొండమల్లిపల్లి వరకు పోతుంది, చాలా మండలాలకు చాలా గ్రామాలకు లాభం అవుతుంది చెప్పు అని చెప్తున్నాడు. అంటే ఒక గా కమిట్మెంట్ ఉండాలి నాయకునికి, గా శ్రద్ధ ఉండాలి పని పట్ల, ఆ శ్రద్ధ అంకిత భావం ఉంటే పనులు జరుగుతాయి. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచ తప్పకుండా పాటిస్తాం. మీరు కూడా తప్పకుండా భవిష్యత్తులో కూడా మీ ఆదరణ, మీ అనురాగం, మీ ప్రోత్సాహం ఇదే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ 40 కోట్ల పనులు దయచేసి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారితో నా విజ్ఞప్తి, దగ్గర ఉండి చక్కగా తొందరగా పూర్తి చేసి మళ్ళీ పిలవండి. అప్పుడన్నా పప్పన్నం పెట్టండి, ఇవాళ ఏం పెట్టలేదు, మీ ప్రభాకర్ రెడ్డి వచ్చిండు, ఆడుకున్నాడు, ఎలగొడుతున్నాడు, మరి వచ్చి నెక్స్ట్ టైం అన్నా కొద్దిగా పప్పన్నం పెట్టాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.